గ్రామాలన్నీ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బాగిర్తిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ సూల దయాకర్, శ్రీ రేణుకామాత ఎల్లమ్మ దేవి నిర్మాణం నిర్మించిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి విచ్చేసి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అకాల వర్షాలతో పంటలు నష్టపోతున్నాయని, ఈ పంటలను కాపాడాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. ప్రాంతం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ఈ ఇచ్చిగా చేసిన మరి దయానంద్ వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఊరికి ఒక గ్రామదేవత ఉండాలి, రేణుకాయలమ్మ ఉండాలి అనే ఉద్దేశంతో వచ్చి అమ్మవారిని మరి గుడి కట్టించి అమ్మవారిని ప్రతిష్ట చేయించడం జరిగింది. మరి ఈ ఊరికే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో మంచి జరగాలని, కుటుంబానికి కూడా మరి అమ్మవారి కరుణ కటాక్షం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అకాల వర్షాలు పడి పంట నష్టం జరుగుతూ ఉంది, రైతులకు అటువంటి నష్టం జరగకుండా అమ్మవారు అందరినీ సువీక్షంగా, రైతులు సువీక్షంగా ఉంచే విధంగా చూడాలని ప్రార్థన చేయడం జరిగింది, అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ ఘన పండుగను మనందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని వారి మొక్కలు కోరికలు కోరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి కరుణ కటాక్షాలు ప్రాంతం మీద ఉండాలని